జగన్మోహన్ రెడ్డి తలెత్తుకునే రాజకీయం చేస్తూనే ఉంటానని చెప్పేసి ప్రకటించాడు. మరి గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో తలెత్తుకునే రాజకీయం చేశాడా? అదేవిధంగా తలదించుకునే రాజకీయం చేశాడా? దీనితో పాటు 3 వ్యాఖ్యలు చేశారు. నేను చేసిన మంచి ఇంకా కొనసాగుతూనే ఉంది, మంచి అక్కడికి పోలేదు, దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అలాగే గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో విలువలు విశ్వసనీయతలు ఏ విధంగా ముందుకు సాగాయో అదేవిధంగా రాబోయే రోజులు ఇంకా మంచిగా విలువలు విశ్వసనీయతలు ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. మరి ఇదే విషయం పైన ఈరోజు మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి చేశారు అనేది మీరు చెప్పారు. మరి విలువలు విశ్వసనీయతల విషయంలోకి వస్తే చెల్లెళ్ళు వైఎస్ సునీత కానీ, వైఎస్ షర్మిల గారు కానీ, వైఎస్ విజయమ్మ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త విమలా గారు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఆయన యొక్క విలువలు విశ్వసనీయతల గురించి మీడియా ముందే చెప్పారు. మరి ఆ విశ్వసనీయతల సంగతి ఏంటి? ఇప్పుడు వీళ్ళ సైన్యం ఎటువంటిదంటే, గతంలో తెలంగాణలో రజాకారులు అని ఉండేవాళ్ళు. రజాకారులు తెలంగాణ ఆడబిడ్డల పాలిట కానీ, తెలంగాణ ప్రజల పట్ల కానీ వికృత చేష్టలతోటి ప్రజల్ని నానాహింసలు పెట్టేవాళ్ళు. నేను అనేది ఏంటంటే, నీ కుటుంబ సమస్య ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నావు. నువ్వు చేసినటువంటి దోపిడీకి నువ్వు సమాధానం చెప్పుకోకుండా నువ్వు దొంగతనం చేసి ప్రజల మీద రుద్దాలంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి మీ వృత్తి మీ ప్రవృత్తి రెండూ తెలుసు ప్రజలకి. నేను అంటుండేది ఏంటంటే, అన్నా చెల్లెళ్ళు పంచాయతీ కాదు. తోడబుట్టిన చెల్లెళ్ళకే న్యాయం చేయలేనటువంటి నీవు, తోడబుట్టిన గర్భాన్ని పేగు పెంచిచ్చినటువంటి తల్లినే నువ్వు ప్రేమించలేనటువంటి నువ్వు ప్రజల్ని ప్రేమిస్తారంటే, ప్రజలు కాలిపారు పువ్వు పెట్టుకున్నారు. ఇంకా అంట, నిన్న పెట్టారు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు అందరూ పిలిచారు, వాళ్ళ పార్టీ వాళ్ళే 80%. అది ఎలా గెలిచింది అందరికీ తెలుసు. బెదిరించి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మీ రజాకారుల సైన్యాన్ని గడిచిన 5 ఏళ్లలో పోలీసు వాళ్ళు నిజాం నవాబులు రజాకారులాగా తయారయ్యారు. ఆ రజాకారుల సైన్యాన్ని అడ్డం పెట్టుకొని బలవంతంగా నువ్వు చేపించుకున్న మాట వాస్తవం. నేను అంటుండే పంట ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎంత మీద పెట్టాడు ప్రశ్నించిన ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడం విలువలకి విశ్వసనీయతకి మూలమా? ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టచ్చా? ఇప్పుడు కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొఫెసర్ అచ్చెన్న ఒక గురువుని కిడ్నాప్ చేసి చంపడం ఇలువులకి విశ్వసనీయతకి మారిపోయారా? ఏ రంగంలో ఒక్క డిఎస్సీ కూడా ఏకపోవడం, గడిచిన 5 ఏళ్ల కాలంలో ఒక్క సింగిల్ డిఎస్సీ ఏకపోవడం, అంటే ఉపాధ్యాయులను సృష్టించకపోవడం, దాన్ని విశ్వసనీయతనంటారా? ఏమంటారు విశ్వసనీయతన? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక్క గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీని పిరుళ్ళు కట్టావా? దీన్ని ఏమంటారు ఇలువులు విశ్వసనీయతనంటారా? ఒక్క గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ నువ్వు నిర్మించింది ఏదన్నా ఉందా? ఒకటి చూపించమని నేను అడుగుతాను. పోనీ ఒక ఇంటర్మీడియట్ కాలేజీ ఎక్కడన్నా కట్టినవా? తీసేయి. ఒక జవహర్ నవోదయ విశ్వవిద్యాలయాలు నువ్వు పెంచినవు కదా, జిల్లాల సంఖ్యను నువ్వు పెంచినవు కదా, పెంచినప్పుడు జిల్లాకు ఒకటి జవహర్ నవోదయ విశ్వవిద్యాలయం ఉండాలా? ఒక్కటి తెచ్చినవా అని నేను అడుగుతుంటా. పోనీ ఇరిగేషన్ ప్రాజెక్టుల రంగంలో తీసుకుంటే ఇలువులు విశ్వసనీయత, మీ నాన్న స్టార్ట్ చేసిన 86 ప్రాజెక్టులు జలయజ్ఞ ముసుకులు, మీరు జలయజ్ఞం అంటే ధనయజ్ఞం, నేను ఒప్పుకుంటా, ప్రాజెక్టుల ముసుకులు ఎంత కొట్టేసింది అందరికీ తెలుసు. ఒక్క ప్రాజెక్టు కట్టి జాతికి అంకిత ఇచ్చిన నీ కన్న తండ్రి కలల కన్నా జలయజ్ఞం ప్రాజెక్టులు ఏదో ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పు. కానీ ప్రాజెక్టు నిర్మించకపోగా నీ ఇసుక మాఫియా కోసం, నీ ఇసుక దోపిడీ కోసం ప్రాజెక్టులు కొట్టుకోపోయేటట్టు చేసింది నువ్వు కాదు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే టోటల్గా ఈ కలియుగ జగనాసురుడు, ఈ కలియుగ కాకరి, కాకరి అంటే మాయగాడు అని తెలుగులో స్పష్టంగా సూర్యాంధ్ర నిఘంటువులో ఉంటుంది. ప్రజలు నిన్ను నమ్మతుర్రో అని నువ్వు ఎర్రి భ్రమల్లో ఉంటే ప్రజల నుంచి విశ్వాసం 100 రోజులు కాల నువ్వు పనికిరావు పో అని ఎలా ఉంటే నువ్వు చేసిన మంచి ఏముంది? మంచి అంటే డబ్బులు ఇయటమా? అది కాదు. మంచి అంటే ఆ పిల్లల్లో చదువుకున్న బిడ్డలకి, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ చదువుకున్న పిల్లలకి చేతి నిండా పని కల్పించడం అనేది మంచి అంటారు. చేతి ప్రాజెక్టులు అంటే ఫ్యాక్టరీలు నిర్మించి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగ కల్పన చేస్తే వాళ్ళ రెక్కల కష్టల మీద, ఆత్మ గౌరవం మీద బతికేది నువ్వు వేసే బిస్కెట్ల కోసం, 5,000 కోసం కాదు. వాళ్ళకి జీవితాంతం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ గృహాలు నిర్మించుకోవడం, వాళ్ళని సంస్కరించుకోవడం, వాళ్ళ తెచ్చుకోవడం, విద్యా వ్యవస్థను మెరుగుపరుచుకోవడం, తద్వారా ఏం చేయాలా, ఉపాధి కల్పించడం, ఒక్క పరిశ్రమ చెప్పు. అయితే ఇక్కడ మీరు ఇందాక ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి మంచి విలువలు విశ్వసనీయతలు ఇంటి దగ్గర నుంచి మొదలుకుంటే ఆ రాక్షసత్వము, బడుగు బలహీన వర్గాలు,
చివరికి దేవుడి యొక్క ప్రసాదాన్ని ఉపయోగించి లడ్డు కూడా బాధపడే పరిస్థితికి తెచ్చారు. మరి అది విలువ, విశ్వసనీయత, మంచి ఏదన్నా? మరి ఇప్పుడు దేవుడి లడ్డు కల్తీ జరిగిన మాట జగం ఎరిగిన సత్యం, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మనకేంది, పరీక్ష ఒకటి పెట్టారు, ఏదో టెస్టింగ్ కావాలి, అంటే కోర్టుకి సాక్ష్యం కావాలి, ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ని సమర్పించే దశలో నేటి ప్రభుత్వం ఉంది. కేంద్రంలో ఉండేది కూటమి ప్రభుత్వమే, రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వమే సన్ముఖం. అప్పుడు నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఒక జడ్జిమెంట్ వస్తుంది కదా, నువ్వు చెప్పితే నిజమైపోద్దా? నువ్వు చెప్పితే నమ్మటానికి ఎవడూ లేడు, నీకు నీకు రాసుకోవటానికి మీ నాయన. ఇక్కడ ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, దేవుడు అన్ని చూస్తానే ఉన్నాడు. ఏ దేవుడు చూస్తున్నాడు? నేను అడిగే పాయింట్ అది, దేవుడు పేరు చెప్పు అంటున్నాం మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇందాకేమో మీరు ఏ రెడ్డు అని చెప్పేసి నువ్వు చెప్పని అంటున్నారు, ఇప్పుడు ఏ దేవుడు చూస్తున్నాడని చెప్పి మళ్ళీ మీరే అడుగుతున్నారు. ఎస్, ఏ దేవుడు చూస్తున్నాడు? యేసుప్రభు చూస్తున్నాడా? అల్లా చూస్తున్నాడా? ఒక రకంగా ముస్లింస్ కూడా కల్తీ చేశాడు. పంది కొవ్వు అనేది, లార్డ్ అనేది, పంది కొవ్వు అనేది కూడా తేల్తది కదా, ముస్లింస్ కూడా మోసం చేసినట్టు. ఏ దేవుడు? అల్లా చూస్తున్నాడా? నువ్వు నన్నే దేవుడు పేరు చెప్పరాదు, ఎందుకు మోసం చేస్తున్నావు క్రిస్టియన్స్ని? క్రిస్టియానిటీలో ఉన్న 14 తెగల నీ తెగేదో చెప్పరాదు? ప్రొటెస్టెంట్లు ఉంటారు, కొంపికేస్తులు ఉంటారు, క్యాథలిక్లు ఉంటారు, బ్యాప్టిస్టులు ఉంటారు, ఇట్లా దాంట్లో రకరకాలుగా ఉంటారు. దాంట్లో కూడా ఆ క్రిస్టియానిటీలో ఉండే 14 తెగల నీ దేవుడు తెగేదో చెప్పరాదు? ఎవడు చెప్తాడు ఈ కాకల్బుల్ స్టోరీలు? ఇది కాదు, భగవంతుడు కన్ను తెరవబట్టే నీ సినిమా అయిపోయింది. భగవంతుడే చంద్రబాబు నాయుడు చేత చెప్పించాడు కాబట్టి, భగవంతుడు కన్ను తెరిచాడు కాబట్టి నువ్వు కల్తీ రెడ్డిగా మిగిలిపోయాను. ఇంతకుముందు చెప్పిన కన్వర్షన్, కరప్షన్, కంటామినేటెడ్, ఇప్పుడు నాలుగోది కల్తీ రెడ్డిగా మిగిలిపోయాను. అందువల్ల నువ్వేంటంటే ఆ రెడ్డి టైటిల్కే నువ్వు సూట్ కాదు. రెడ్డి అంటే త్యాగానికి, శౌర్యానికి ప్రతీక అని నేను గతంలో కూడా చెప్పా. రెడ్డి అంటే త్యాగానికి, శౌర్యానికి ప్రతీక. అందువల్ల నువ్వు నేను చెప్పిన కరప్షన్ కేసుల్లో 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు వాస్తవమా అవాస్తవమా? కన్వర్షన్ వాస్తవమా అవాస్తవా? ఈ నేను అందుకని కంటామినేటెడ్ అవునా కాదా? ఇప్పుడు కల్తీ వచ్చేసినవుగా. మీరు ఈ నాలుగు సీలు ఏవైతే వాడారో ఇక్కడ తలెత్తుకునే శీల, తల దించుకునే శీల అంటే ఏం చెప్పు? ఒక రకంగా అయితే మానం, అభిమానం, సిగ్గు, లజ్జ, ఇటువంటిది ఏదన్నా బ్లడ్లో కానీ ఉంటే వాడు ఉరేసుకుని చచ్చిపోతాడు. నేను ఇక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న ఆత్మాభిమానం గల వ్యక్తి కోడలు శివప్రసాదు, అయ్యా బాబు అదేదో తెలుసో తెలుగుకాడు పెట్టారు, నేను ఆ డబ్బులు కట్టిస్తానంటే ఎంటాడి వేటాడితే చా నేను ఇంత బతుకు బతికి నా కొడుకుతో అనిపించుకోవాలని చెప్పి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోండే లేదా? అది ఆత్మ, ఆత్మాభిమానం గల్లాడు చేసే పని అది. అర్థమవుతుందా? ఒక చిన్నది. అదే నువ్వు ప్రజాధనాన్ని కొల్లగొట్టి నీ ఇంటిని సుందరీకరణ చేసుకుని ఎన్ని కోట్లు కొట్టేసినవు, నీకు ఆత్మ సిగ్గు లజ్జాకరం ఉంటే ఆ టేబుల్లో ఆడబెట్టి నీ ఇచ్చినవా? ప్రజల సొమ్ము కదా అదంతా ఇచ్చినవా? నువ్వు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోబడలే. కోడెల చెప్పరాజుకి ఆత్మగౌరవం ఉంది కాబట్టి తను తను చేయని తప్పు చిన్న మిస్టేక్ని ఆ రోజు ఎక్కడ పెట్టుకోలేక ఆడేదో చిన్న కుర్చీలు టేబుల్ ఉంటే జరిగిన దానికి కూడా తనను తను శిక్షించుకున్నాడు. ఇప్పుడు నువ్వు చేసిన లంగాలు అత్తుకోరు పనికి, ప్రజాధనాన్ని ప్రజలకి మళ్ళీ అప్పచెప్పకుండా ప్రభుత్వానికి, నువ్వు ఇంట్లో పెట్టుకున్న దానికి, దీనికి నువ్వేం చేసుకోవాలి? ఇప్పుడు ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలి నువ్వు? అంటే ఈ కలికాలం నేను చెప్పా, కృత త్రేత ద్వాపర కలియుగం, నాలుగు పాదాల మీద ధర్మం నడిచింది. మన త్రేతాయుగం రాముడు యుగానికి వచ్చే అధర్మం ఒక పాలు, మూడు ధర్మాలు, సత్యపాలు ఉన్నాయి. మన కృష్ణుడు యుగం ద్వాపర యుగానికి వచ్చేసరికి 50-50 అయింది. అన్నదమ్ములు కొట్టుకొని చచ్చారు ఏడ మహాభారతంలో, కౌరవులు పాండవులు. మనకెందుకు నలగాముడు, మా చర్ల, అన్నదమ్ములు కొట్టుకున్నారు, నాగులేట్లు రక్త పేర్లు బాచుకున్నారు, వంశం నిర్మించడం అయిపోయింది. మనకు రెండు చరిత్రలు అవపడుతుంది, జరిగిన ఘట్టాలు చెప్తుండ. ఇప్పుడు ఇది కలికాలం, 432,000 సంవత్సరాలు. ఈ కలికాలంలో ఏం చేశారంటే ఒంటి పాదం మీద ధర్మం ఉంది. ఎంత అబద్ధాలు చెప్తే అంత ఎత్తుకుపోతారని శారదాపీఠం ఉంది కదా, చేతబడులు స్వామి సన్నాసి, వాడు సన్యాసి కాదు సన్నాసి. సన్నాసి చెప్పిన మాటలు వేరు బాబు, నువ్వు నిజం చెప్తే నీ తెయ్య నీ తల ఈ ఒక్కల వద్దే నిజం చెప్పాక. మీరు ఇక్కడ సన్నాసి ఏదైతే ప్రస్తావించారో ఈ స్వామి స్వరూపానేంద్ర సరస్వతి స్వామి అని ఒక సన్నాసి, ఓకే, సరస్వతి ఆధ్వర్యంలో, సరస్వతి కాదు నంద సన్నాసి, ఓకే, ముంచడం తేల్చడం జరిగింది, హిందువుగా మారని చెప్పేసి ప్రజలకు తెలియజెప్పడం జరిగింది. మరి ఆయన కనీసం ఒక మాట వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి ఇతను హిందువేనయ్యా, ఇతను క్రిస్టియన్ కాదు అని ఎందుకైనా ప్రకటించలేకపోతుంది? పక్కనున్న సారాయి రెడ్డి చెప్పడం లేదుగా, పక్కనున్న కమ్యూనిస్ట్ రెడ్డి కూడా చెప్పడం లేదుగా. ఆయన పక్కనే ఆ రోజు ఫోటోలో ఉంటారు కదా, ఇప్పుడు విజయ కసాయి రెడ్డి ఒకడు, వేణుంబాకం విజయ కసాయి రెడ్డి వాడు కూడా పక్కన ఉన్నాడుగా ఆ ఫోటోలో, క్లియర్గా అవపడుతుందిగా.
తర్వాత నాస్తికుడైనటువంటి మార్కిస్ట్ అయినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి కూడా చెప్పాలి కదా, ఆ రోజు వాళ్ళిద్దరు కూడా పక్కన ఉన్నాడు కదా. మేము చేసిన మాట వాస్తవేను, యాడ క్రిస్టియన్ ఓట్లు, క్రిస్టియన్లు చర్చిలు నన్ను వ్యతిరేకిస్తారో, నన్ను బహిష్కరిస్తారోనని, చర్చిల నుంచి నన్ను బహిష్కరిస్తారని చెప్పి నోట్ల నుంచి ఆ మాట రాకుండా ఉంది. గర్వంగా చెప్పుకోరా నేను క్రిస్టియన్ అని, నేను గర్వంగా చెప్పుకో, మేము చెప్పుకుంటున్నాం కదా గర్వంగా, మేము భారతీయులం, మేము హైందవులం అని మేము చెప్తున్నాం కదా. నువ్వు చెప్పుకో నేను భారతీయుణ్ణి, భారతీయ క్రిస్టియన్ని, అది క్యాథలిక్కా ప్రొటెస్టెంటా పెంతుకోస్తా నేను అన్నాను కదా, దాంట్లో బాప్టిస్ట్లా ఏదో ఒకటి చెప్పరా, తోడబుట్టిన చెల్లెలు తల్లి చెప్తుందిగా అయ్యా మేము మార్చింది వాస్తవమేనని చెప్పి నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు. దట్ ఈస్ ద మై పాయింట్. ఇదే విలువ, ఇదే విశ్వసనీయత అంట, ఇదే వాడి ఇలువ అబ్బా, ఇలువలకి విశ్వసనీయతలకే ప్యాంటు సట్టేస్తే ఇంకేం చెప్పలేను. నేను చెప్తాను, అబద్ధానికి ప్యాంటు సట్టేస్తే వాడే జగనాసురుడు అని చెప్పగలను. వాడు జగన్మోహన్ రెడ్డి కూడా కాదు, జగనాసురుడు కలికాల కాకరి అని ఘంటాపదంగా చెప్తాను. ఒకటి కుల ఉన్మాదం, రెండు మత ఉన్మాదం, ఈ రెండింటికి ఒకటేం ప్యాంటు ఇంకోటేం షర్టు. ఆల్రెడీ ప్రాంతీయ ఉన్మాదం కూడా స్టార్ట్ చేశారు కదా, మూడు రాజధానుల కాన్సెప్ట్ తో ప్రాంతీయ ఉన్మాదం కూడా, ఒక రాజధాని కాస్త మూడు రాజధాని. 145 కోట్లు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశానికి న్యూఢిల్లీ ఒకటే రాజధాని. 29 రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి, అన్ని రాష్ట్రాలకి ఒకటే రాజధాని. పరిపాలన కేంద్రీకరణ ఉండాల, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల, ఇది కాన్సెప్ట్. ఎక్కడైనా పరిపాలన అన్ని ఒకే చోటు ఉంటే కోర్టుకు పోతాడు, ఒక సెక్రటేటర్కి పోతాడు, అక్కడ న్యాయ వ్యవస్థ అక్కడంతా ఉండాలా. ఇప్పుడు బెంచ్లు పెట్టుకోవటం, ఇప్పుడు బెంచ్ ఇస్తామన్నారు కర్నూలుకి, ఏం తప్పు చేశారు బాబు గారు, కర్నూలుకి ఒక బెంచ్ ఇస్తానన్నాడు. అంటే దూరం తగ్గదు, ఇప్పుడు మదురైలో ఒక బెంచ్ ఉంది తమిళనాడు హైకోర్టు కింద, ఇప్పుడు బొంబాయి హైకోర్టు కింద బొంబాయిలో కోర్టు ఉంటుంది, ఒక బెంచ్ నాగపూర్లో ఉంటుంది, బెంచ్ పెట్టుకుంటారు. ఉత్తరాంధ్రకు ఒక బెంచ్ పెట్టుకోవచ్చు, నీకు కర్నూలు అది హైకోర్టు కాదు, ఒక బెంచ్న కొంతమంది జడ్జిని పెడతారు, ఒక బెంచ్ పెడతారు, అది కాన్స్టిట్యూట్ అవుద్ది దూరాన్ని తగ్గించుకోవడం కోసం. అందుకనే పరిపాలన కేంద్రీకరణ ఉండాలా, ఎప్పుడైనా అభివృద్ధి వికేంద్రీకరణ. కులాన్ని కల్తీ చేశాడు, మతాన్ని కల్తీ చేశాడు, ప్రాంతాన్ని కల్తీ చేశాడు అంటారు. సర్వం స్వాహ, సర్వం స్వాహ. ఇప్పుడు ఒకటే సార్, వారెన్ బఫెట్ గారు దాదాపు 5 లక్షల కోట్లు సంపాదించాడు సార్, అమెరికాలో వారెన్ బఫెట్ గారు 5 లక్షల కోట్లు ఆయన లీగల్గా సంపాదించాడు. కేవలం 5,000 కోట్లు ఉంచుకొని వారెన్ బఫెట్ గారు మొత్తం అమెరికన్ సొసైటీ ప్రజలకు, ప్రపంచానికి ఇచ్చేశాడు. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డికి మంచి ఇలువలు, విశ్వసనీయత, నువ్వేం కష్టపడి సంపాదించింది కదరా కదా నాయన, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని దోషిందే కదా, ఒక్కసారి నీ అప్పుడుబిట్లో పెట్టిన ఆస్తులన్నీ, నీ భార్యాభర్తలు బతకడం కోసం 100 కోట్లు ఉంచుకొని మిగతా అదంతా భారతదేశానికి రాసిచ్చేసి. నిన్న తెనాల్లో ఎప్పుడో ఒక డాక్టర్ అమ్మ మహిళా అభ్యుదయ సంఘం పెట్టుకొని, ఆమె ఏజ్ పర్సన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కష్టపడి ఆడవాళ్ళు నిర్మించుకున్న ఒక మహిళా మండల ఆస్తిని నిన్న ప్రభుత్వానికి మన జనసేన మంత్రి గారు మనోహర్ గారు తీసుకుపోయి రిజిస్టర్ చేసి సంతకాలు పెట్టి ఇచ్చారుగా. ఇచ్చేసేయరా బాబు, నీ మంచి ఎందుకు తెలిసిపోద్ది, నీ నీ ఇడుపులపాయ ఎస్టేట్ మంచి ఎందు, నీకున్న బంగళా ఎందుకు, ఆయన ఒక హాస్పిటల్ నడిపిస్తారు తాడేపల్లి పల్లెలో, ఆ కొంపిచ్చేయి, ఈ ఇద్దరు మగుడు పిల్లం పెట్టడానికి ఎంత కొంప కావాలరా నాయన, చాలు ఒక 3 బెడ్రూమ్ కాదు 4 బెడ్రూమ్లు పెట్టుకో, ఆ కొంప ఒక స్కూల్కో, ఒక సిబిఎస్ స్కూల్కో, ఒక ఆ తాడేపల్లి కొంప ఒక హాస్పిటల్కి ఇచ్చే. పిల్లలంటే పేద ప్రజలు 100 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఉంటారు ఒక ఏ కుటుంబాలాడా. అంటే ఇప్పుడు మీరంతా ఆశీర్వాదిస్తే ఆయన పార్టీ అట్ట నడపడి, ఇప్పటికే ఆయన నమ్ముకోకుండా రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు, మంత్రులు వెళ్ళిపోతున్నారు, ఆయన కూడా బెంగళూరు వెళ్ళిపోతున్నాడు సార్. అది కూడా సార్, నేను ఒక సింపుల్ చెప్తాను, యువజన శృంగార రసిక కామ పార్టీ సభ్యులు నేను ఒక డైరెక్ట్ క్వశ్చన్ వేస్తాను. యువజన శృంగార రసిక కామ పార్టీకి శృంగారపు కట్టతో కొట్టండి. శృంగారపు కట్ట అంటే ఏమనుకోబండి, చీపురు కట్టని శృంగారపు కట్ట అంటారు, సూర్యాంధ్ర నిఘంటూలో ఉంటుంది చదువుకోండి ఊరేను. సో నేను అనేది ఏంటంటే, మీ నాయకుడికి ఇలువులు, విశ్వసనీయత, మంచి అనేది ఉంటే, నేను అంటున్నా కదా మీ పార్టీకి ఫండ్ ఎంత వచ్చింది, ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు మీరు కార్యకర్తలు అడగండిరా, మీకు మీకు తెలుసా ఎంత డబ్బు వచ్చింది మీకు తెలుసా, దేనికి ఎంత ఖర్చు పెట్టింది మీకు తెలుసా, ఆ లెక్క పత్రం ఎందుకు ఆడిట్ బయట పెట్టలేదు, ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ కార్యకర్తలకి, ఒకటికన్నా తెలుసా, పోనీ వాళ్ళ ఖాళీలో ఉన్న ఎమ్మెల్యేలకు తెలుసా, అక్కడ కూడా కార్యకర్తలు కూడా మోసం చేశారు. అది పార్టీని చూసి కదా వచ్చింది డబ్బు, జగన్మోహన్ రెడ్డికి కాదు కదా వచ్చింది, ఆ లెక్క చెప్పండి. ఇంతవరకు కులాలను, మతాలను, ప్రాంతాలను కల్తీ చేశారు, ఇప్పుడు కార్యకర్తలను కూడా మోసం చేస్తారు. అది పార్టీకి ఇచ్చిన డబ్బు, దేనికి ఎంత ఖర్చు పెట్టినా ఆ లెక్క కార్యకర్తలకు. ఇప్పుడు పోయిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లకు తల ఒక కాపీ ఇవ్వమనండి, ఇస్తే నేను చూస్తా ఛాలెంజ్. సగం గుండు కొట్టించుకొని తిరుగుతా, సగం మేసం కొడుకుని తిరుగుతా, బయట పెట్టమనండి జగన్మోహన్ రెడ్డిని, నీ కాలాసుగా బయట పెట్టమన్నాను. తెల్లంగా ఉంటుంది సార్ పోలార్ బేర్, ఎట్లా ఉంటుంది అంటే మంచు పర్వతాల్లో ఉంటుంది, అది ఏం చేస్తుంది అంటే సార్ అది చర్మం మందంగా ఉంటుంది, ఆ మందం చర్మం మందంగా ఉంటుంది అంటే మీరు బాగా అర్థం చేసుకున్నారు, ఆ పదంలో చాలా అర్థం ఉంది. పోలార్ బేర్ అంటే దాని చర్మం మందంగా ఉంటుంది, 3-4 నీళ్లు
తిండి దొరకదు ధ్రువ ప్రాంతాల్లో. అది చాలా బలంగా ఉంటుంది, తెల్లంగా కూడా ఉంటుంది అన్నమాట. అర్థం కాదండా. అందువల్ల ఏంటంటే నేను దొంగతనం చేసినాను సార్ పోలార్ బేర్ని, నేను ఎంత తినగలను ఆ దొబ్బు అంతాను, తిన్నోడు మొత్తం దేవుడికి దేవుడు సార్. జగన్మోహన్ రెడ్డి లాగే చెప్పాడంట సార్, తిన్నోడు దేవుడే సార్ అన్నాడంట. ఆ దేవుడు కూడా నేను తేలాలి ఇప్పుడు. ఎస్సీ అట్రాసిటీ సర్టిఫికేట్ల మీద సార్ బాలకోట కోర్టుకు పోతే ఆడంతా ఇది కోర్టుకు వేశాడు కేసు ఆయన హైకోర్టులో. ఎస్సీ అట్రాసిటీ సర్టిఫికేట్లో అది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అనమాట. అది రాజ్యాంగం పిటిషన్స్ రూల్ ఆర్డర్ ఉంటుంది అనమాట. దాని మీద బొమ్మ వేసుకుంటే పోతులు బాలకోట గారు కేసు వేశారు. ఆడికి పోయి ఇది రాజకీయ కక్షిత చేసిందని చెప్పారు. ఆ రోజు ఏది పన్నవోలు ఉన్నాడు కదా సార్, పందివోలు, ఆ పందివోలు ఆ మాట అన్నాడంట. వాడు తోలు మందం ఎక్కువైపోయి కొవ్వు ఎక్కువ పెట్టి ఇది రాజకీయ దురుద్దేశం ఈ పిల్లలు అంటాడంట. పిల్లలు టెన్త్ క్లాస్ మార్కుల లిస్టులు, బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు, పాస పుస్తకాలు అవి శాశ్వతంగా తరతరాలుగా ఉండే సర్టిఫికేట్ల మీద ఇటు బొమ్మ వేసుకుంటారట. అందువల్ల ఏంటంటే పరిపాలన అంటే తోలు బొమ్మలాట కాదు.